కాకినాడ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా పి వెంకట సాయి రాజేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళంకు చెందిన ఆయన 2022 బ్యాచ్ గ్రూప్ 1 అధికారిగా రాష్ట్ర అగ్నిమాపక శాఖకు ఎంపికయ్యారు. సత్తెనపల్లి విశాఖపట్నంలో శిక్షణ పొందానని ఇదే తన తొలి పోస్టింగ్ అని అన్నారు. జిల్లా అధికారుల సూచనలు 7 అగ్నిమాపక కేంద్రాల్లోని అధికారులు సిబ్బంది సహకారంతో విధులు నిర్వహిస్తామని తెలిపారు. సిబ్బంది సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తల్లిదండ్రులు సోదరునితో కలిసి కార్యాలయంకు వచ్చిన డిఎఫ్ఓ సాయి రాజేష్కు ఏడీఎఫ్ఓలు వి సుబ్బారావు, ఏసుబాబు, కోమలరాముడు, పలువురు ఏడీఎఫ్ఓలు, సూపరింటెండెంట్ జిఎస్ఏ వినాయక్, కార్యాలయం సిబ్బంది తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ జేసీ డిఆర్ఓలను మర్యాదపూర్వకంగా కలిశారు. నేను స్టేట్ ట్రైనింగ్ స్కూల్ సత్తెనపల్లిలో ట్రైన్ అవటం జరిగింది. గ్రూప్ 1 2022 బ్యాచ్లో డీజీ ఫైర్ సర్వీసెస్ గారి డైరెక్ట్ ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. నా అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ విశాఖపట్నంలో జరిగింది. ఫైర్ సర్వీసెస్కి సంబంధించి, ఫైర్ కాల్స్కి సంబంధించి, యాక్సిడెంట్స్కి సంబంధించి, రెస్క్యూ కాల్స్కి సంబంధించి ఎటువంటి సమాచారం లేదా ఇవ్వాల్సిన, ఎటువంటి విపత్తులు కలిగినా మా టోల్ ఫ్రీ నెంబర్ 101, నా పర్సనల్ నెంబర్ 9944991056కి సంప్రదించగలుగుతారు. ధన్యవాదాలు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పి వెంకట సాయి రాజేష్ జిల్లా అధికారుల సూచనలు సిబ్బంది సహకారంతో విధులు నిర్వహిస్తానని వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనితను బహిరంగంగా విమర్శించడాన్ని ఖండించిన ఎంఆర్పిఎస్ నాయకులు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దళితుల మనోభావాలను అవమానించేలా ఉన్నాయని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కొండెపూడి శ్యాంబాబు, మాజీ కార్పొరేటర్ పలివిల రవి అనంతకుమార్. కాకినాడ మున్సిపల్ ఆఫీస్ వద్ద 14వ రోజుకు చేరుకున్న క్లాప్ వాహన డ్రైవర్ల ఆందోళన. 3 నెలల బకాయి జీతాలు చెల్లించి కట్ చేసిన 9 నెలల పిఎఫ్ ను ఖాతాకు జమ చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.